కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం, ఓడి బీజేపీ, బీజేపీ అన్నీ
ఎత్తండి రంగు చమ్మండి వైఖరి హటావో జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వైకత్ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వ నిరాకు సంబంధి వైఖరి తెలంగాణ పట్ల చాలా వివక్ష చూపుతున్నారు. ఇవాళ మీ ద్వారా రాష్ట్రపతికి లెటర్ ఇవ్వాల్సింది. వివక్ష చూపెడుతున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వ అధినేత అయిన ప్రధానమంత్రి మోడీ గారు నిన్న పార్లమెంట్ సాక్షిగా తెలంగాణను పార్లమెంటులో డోర్లు వేసి స్ప్రేలు చల్లి తెలంగాణ ప్రకటించని చెప్పడం నిజంగా విచారకరం. తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల ఆకాంక్ష. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, కానీ కేసీఆర్ లాగా ఎవరు కూడా ముందడి తీసుకెళ్ళలేకపోయారు. గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమ నాయకుడైన కేసీఆర్ గారు 14 సంవత్సరాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి ఉత్తరాలు కూడా తీసుకొని ఇదే భారతీయ జనతా పార్టీ 1 ఓటు 2 రాష్ట్రాలు చెప్పి తీర్మానం కూడా చేయించి సుష్మా స్వరాజ్ గారు లాంటి స్వర్గీయ సీనియర్ నేతలు ఎన్నోసార్లు తెలంగాణలో ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు ఆకాంక్ష తెలంగాణ. కేసీఆర్ గారు అందరినీ కూడా సంఘటితం చేసి సకల జనుల సమ్మెకు పిలిపిస్తే తెలంగాణ మొత్తం కూడా కదిలిచ్చింది. మరి ఆ సందర్భంలో తెలంగాణ రాకపోతే ఇక్కడ ప్రజలు అడుగుపెట్టనీరని చెప్పి అన్ని పార్టీల వాళ్ళకి ఎగ్రీమెంట్ ఆమోదించింది. కేసీఆర్ గారు కూడా డిసెంబర్ 29న నిరాహార దీక్ష ప్రారంభించి కేసీఆర్ చచ్చడో తెలంగాణ వచ్చడో అని చెప్పి వారు నిరాహార దీక్ష ప్రారంభించడం, వారిని అరెస్టు చేయడం, అవన్నీ కూడా మనం అందరికీ కూడా తెలుసు. వీటన్నిటి ఫలితం ఇవాళ తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ రావడం వల్లనే ఇవాళ 24 గంటల కరెంట్ ఉంది. తెలంగాణ రావడం వల్లనే ఇవాళ 2000 పింఛన్ వస్తూ ఉంది. తెలంగాణ రావడం వల్లనే మన జగిత్యాల జిల్లా కేంద్రమైంది. తెలంగాణ రావడం వల్లనే ఈ జిల్లా కేంద్రమై అన్ని జిల్లా అధికారులు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఎస్సీ, బీసీ, ఎస్టీ జిల్లాధికారులంతా ఇవాళ జిల్లా జగిత్యాలకు వచ్చారు. తెలంగాణ అవడం వల్లనే ఇవాళ మనకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణ అవడం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. తెలంగాణ అవడం వల్లనే విద్యార్థులకు సన్న బియ్యం గురుకుల పాఠశాలలు వచ్చినాయి. తెలంగాణ రావడం వల్లనే ఉద్యోగ ఉపాధ్యాయులకు, తెలంగాణ రావడం వల్లనే ఉద్యోగ ఉపాధ్యాయులకు దేశంలో ఎక్కడ లేనంత జీతాలు పెరిగినాయి. తెలంగాణ రావడం వల్లనే మన పెన్షన్ ఉద్యోగస్తులకు దేశంలో ఎక్కడ లేనంత పెన్షన్ వస్తూ ఉంది. తెలంగాణ రావడం వల్లనే ఇవాళ రైతు బంధు వస్తూ ఉంది. తెలంగాణ రావడం వల్లనే 70,000 మంది రైతులు చనిపోతే 5 లక్షల చొప్పున రైతు బీమా వచ్చింది. తెలంగాణలోనే ఇవాళ మనం గర్విస్తూ ఉన్నాం. తెలంగాణలోనే తెలంగాణ చెరువుల లోపల అంటే ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో
ముఖ్యమంత్రి గారు ఇష్టపడి పాలించుకుంటున్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి గారు ఇష్టపడి పాలించుకుంటారు. అలాంటి తెలంగాణకు వ్యతిరేకంగా నిన్న మోడీ గారు మాట్లాడడం నిజంగా దురదృష్టకరం. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇస్తలేరు. ఇంతకుముందు జగ్గు చైర్మన్ గారు చెప్పినట్టు ఇద్దరు పార్లమెంటు సభ్యులు జగిత్యాల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ జగిత్యాల జిల్లాకు ఏం చేసిందో చెప్పాలి. జగిత్యాల జిల్లాకు ఏం చేసిందో చెప్పాలి. కొన్ని పథకాలకు కేంద్రం రాష్ట్రం కలిసి చేసే పథకాలకు నిధులు ఇస్తూ అవి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి మన దేశ రక్షణ కోసమే కావచ్చు, దేశ సమగ్రత కోసం కావచ్చు, దేశంలో అన్ని వర్గాలు బాగుండాలని చెప్పి జిఎస్టి ద్వారా అత్యధిక నిధులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వివిధ పనుల ద్వారా అత్యధిక నిధులు కేంద్రానికి ఇస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. తెలంగాణ రాష్ట్రం సైజున్న రాష్ట్రం, ఈ జనాభున్న రాష్ట్రాలు ఇవి కూడా ఈ స్థాయిలో నిధులు కేంద్రానికి ఇవ్వట్లేదు. అవే తిరిగి వివిధ పథకాల ద్వారా పిఎంజిఎస్వై అని ఇంకేందో పిఎం అని మోడీ గారి పేరు మీద కొన్ని నిధులు ఇస్తున్నారు. కానీ వారు ఇచ్చిన అయ్యకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎన్నో విధాల నిధులు సమకూర్చుకొని ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తుంది. అంటే దీనికి కారణం తెలంగాణ ఏర్పడడం. మరి తెలంగాణ ఏర్పడి ఉండకపోతే మన పరిస్థితి ఏముండేదని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధినేత అయిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నిన్న పార్లమెంట్లో మళ్ళీ మాట్లాడడం నిజంగా దురదృష్టకరం. మోడీ గారు ప్రధానమంత్రి అయిన సందర్భం నుంచి కూడా ఆనాడు మన భద్రాచలం నియోజకవర్గాల్లోని మండలాలన్నీ కూడా ఆంధ్రలో కలపడం, సీలేరు ప్రాజెక్టు కరెంటు అప్పటికి లేదు మనకు, అలాంటి పరిస్థితుల్లో కూడా 400 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టు కలపడం, మనకు కంకభూములు అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది, మన మేధా సోదరులు అడుగుతూ చెప్తారు, ఆ కంకభూముల ప్రాంతం అంతా కూడా ఆంధ్రలో కలపడం, ఆ మొదటి రోజు నుంచే తప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా రైతుల పట్ల కూడా చాలా వివక్ష చూపెడుతున్నారు. మొన్ననే మోడీ గారు క్షమాపణ చెప్పారు. ఎట్లయితే మోడీ గారు రైతుల పట్ల క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందో ఇవాళ తెలంగాణ ఇవ్వడం తప్పైందని చెప్పినందుకు మోడీ గారు క్షమాపణ చెప్పాల్సిందిగా నేను ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈనాడు జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతికి వినతి పత్రాన్ని కూడా ఇస్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడుతూ మాట్లాడిన మాటలను క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్పినాను. ఒక భారతీయ జనతా పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, అస్సాం గ్రంథ పరిషత్, ఈ రకంగా దేశంలోని 35 పార్టీలు కూడా రామ్విలాస్ పాస్వాన్ గారి నేతృత్వం కావచ్చు, సమాజ్వాదీ పార్టీ, అన్ని పార్టీలు ఆర్ఎల్డీ ఆర్జేడీ అందరూ కూడా తీర్మానం చేసి ఇస్తే ఇవాళ ఏకగ్రీవంగా తెలంగాణ వచ్చింది. కానీ అందరినీ ఒప్పించి మెప్పించిన వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఓటు రెండు రాష్ట్రాలు చెప్పిన మాట వాస్తవం. కానీ నువ్వు సాధించి పెట్టిందా? అన్ని రోజులు మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో అధికారం ఉంటే కానీ మరి 3 రాష్ట్రాలు ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇంకా దీన్ని బట్టి అర్థమవుతున్నది వాళ్ళు లోపల ఒక మాట బయట ఒక మాట. మళ్ళీ ఇవాళ అర్థమైంది నిన్న పార్లమెంట్లో వాళ్ళకి ఇష్టం లేకుంటే, కానీ ఇవ్వకపోతే ప్రజలు తిరగనివ్వరనే బాధతోటి విధిలేని పరిస్థితులలో ప్రజలంతా కేసీఆర్ గారి వెంట ఉన్నారు, ఆయనతో తరుముతరు ఊర్లలో కొనియారని చెప్పి అందరూ ఒప్పుకున్న మాట వాస్తవం. దాన్ని నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే ఈనాటి తెలంగాణ అని చెప్తూనే చెప్తాం. ఒక ప్రజాస్వామ్య దేశాన్ని నడిపించే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలపై ఒక విషం చింపే విధంగా మాట్లాడడం నిజంగా కూడా తెలంగాణపై ఉన్న కక్ష ఏ విధంగా ఉందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక దుఃఖ సాగరంలో మునిగి ఉన్నారు. విభజన చట్టం అనేది ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని చెప్పేసి మోడీ గారు అనడం, దాని పట్ల మోడీ గారికి రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవం ఏమాత్రం ఉందో దీనివల్ల అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఎంతోమంది అమరవీరుల బలిదానాలను ఒక అపహాస్యం చేయడం అనేది ప్రధాని నరేంద్ర మోడీ గారు మాటల్లో తెలుస్తూ ఉంది. తెలంగాణ కోసం ఎంతోమంది అమరవీరులు వారి యొక్క ప్రాణాలను బలంగా పెట్టి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు
చావు నోట్ల తలబెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే 4 కోట్ల ప్రజల ఆకాంక్ష ఈరోజు తెలంగాణ కావాలని చెప్పేసి కోరుకుంటే, ఒకవైపు ప్రధానమంత్రి మోడీ గారు వారికి తెలంగాణపై ఉన్న ఏ విధంగా ఉందో ఈరోజు మనం రాజ్యసభలో మాట్లాడిన దానిపై మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణలో ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా తెలంగాణ అభివృద్ధి 7 ఏళ్లలో గతంలో జరిగిన అభివృద్ధి ఈ 7 ఏళ్లలో జరిగినంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. కాబట్టి విభజన మీకు చేతనైతే విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేరు. ఈరోజు ప్రపంచ స్థాయిలో కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలని చెప్పేసి మీ కేంద్రంలో ఉన్న నీతి ఆయోగ చట్టం చెప్పింది. కాబట్టి దానికి కూడా మీరు నిధులు ఇవ్వలేరు. మిషన్ భగీరథ కోసం 24 కోట్లు విడుదల చేయాలి వెంటనే. అటువంటి పథకాలు కూడా కేంద్రంలో ఉన్న వేరే రాష్ట్రాలు కూడా అవలంబించాలి అని చెప్పిన కేంద్రంలోని ప్రభుత్వాలు, కేంద్రంలోని మంత్రులే చెప్పారు స్వయంగా. కాబట్టి మీకు కళ్ళుంటే స్వాగతించి, కళ్ళుంటే మీకు చేతనైతే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కూడా సమన్యాయంతో సమంగా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడి నుంచి బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న ప్రజాప్రతినిధులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తేనే మీరు బీజేపీ ఎంపీలుగా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనన్న విషయం గుర్తుపెట్టుకొని మీరు ఏం సమాధానం చెప్తారో తెలంగాణ ప్రజలకు, మీరు గెలిచిన ఈ యొక్క నిజామాబాద్ నుంచి కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు చేతనైతే విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలి, లేకపోతే మాతో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని చెప్పేసి తెలంగాణ మన జైత్యాల నియోజకవర్గ సంజయన గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.